మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషికి కూడా తాను అందరికంటే కూడా ధనవంతుడిగా మారాలని ఆశపడతాడు. చర స్థిర ఆస్తుల విలువ పెరగాలని కోరుకుంటూ ఉంటాడు. ఇల్లు, భూములు, కార్లు, బంగారం కొనాలని అనుకుంటారు. ఇలాంటి కోరికలు ఉన్నవారు ఆదివారం నాడు గృహంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిహారం చేస్తే కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. స్థిర చరాస్తుల విలువ పెరుగుతుంది అంటే మీ ఆస్తుల విలువ పెరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆదివారం ఏం చేస్తే ఇవన్నీ జరుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చిన్న కథను విందాము. ఒకసారి ముగ్గురు పండితులు గుర్రాలపై ప్రయాణం చేస్తూ అవంతి రాజ్య పులిమేరల్లోని అడవుల్లో ప్రవేశించారు. తమ వెంట తెచ్చుకున్న మంచినీరు అయిపోవటంతో వారు ఆ పరిసరాలలో నీటి జాడకై గాలించసాగారు. వారికి కొంత దూరంలో ఇరువురు పశువుల కాపరులు కనిపించారు. ఇప్పుడు ఆ ముగ్గురు పండితులు పశువుల కాపరుల దగ్గరకు వెళ్ళి, యువకులారా, మేము బాటసారులం, అలా దాహంగా ఉంది, ఇక్కడ ఎక్కడైనా సరే మంచినీళ్ళు దొరుకుతాయా అని అన్నాడు పండితులలో ఒకరు. దానికి ఆ పశువుల కాపరులలో ఒక కాపరి, స్వామి, ఇక్కడ దరిదాపుల్లో ఎక్కడా నీరు లభించదు, నాకు అభ్యంతరం లేకుంటే నా వద్ద మంచినీరు ఉంది, తాగవచ్చు అన్నాడు. నీవు ఇచ్చిన నీరు మేము తాగలేము, మేము గొప్ప పండితులం, మా వంటి వారితో పాండిత్యంలో పోటీకి దిగేవారు మీ దేశంలోనే లేరు అన్నాడు గర్వంగా మూడో పండితుడు. ఏంటి, మీరు విద్యావంతులు గొప్పవారా? సరే, మీ అంత చదువు లేని పశువుల కాపరిని నేను. తమ ముగ్గురికి మూడు ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్తే తమ గొప్పతనాన్ని అంగీకరిస్తా అన్నాడు ఒక పశువుల కాపరి. వెర్రివాడ, మా కాలి గండ పేరండాలు, చేతికి ఉన్న కంకణాలు చూస్తే తెలియటం లేదా మేము ఎంతటి వారమో అని అన్నాడు మొదటి పండితుడు. అటువంటి మాతో పొట్టేలు వంటి మీరు ఢీకొడితే ఏమవుతుందో మీకు తెలియదా అన్నాడు రెండో పండితుడు. ఈ ముచ్చట మనమెందుకు కాదు అనాలి, అడగవయ్యా నీ మూడు ప్రశ్నలు అన్నాడు మూడవ పండితుడు. అప్పుడు ఒక పశువుల కాపరి, స్వామి, పండిన ఫలాన్ని భోజనంలో తింటూ కాయ అంటాము, ఏమిటది అన్నాడు మొదటి పండితునితో. ఒక కాపరి రెండో పండితునితో, స్వామి, కాయగా ఉన్న ఫలంగానే పిలుస్తాం, ఏమిటది అన్నాడు. మళ్ళీ మూడవ పండితునితో మొదటి పశువుల కాపరి, కాయ నుండి పుట్టిన పువ్వు ఏది అన్నాడు. ఇప్పుడు మొదటి పండితుడు, పిచ్చివాడా, కాయే కదా పక్వానికి వచ్చి పండుతుంది, మరి పండు కాయ ఎలా అవుతుంది అని కోపంగా అన్నాడు. మిగిలిన ఇరువురు పండితులు మౌనం వహించారు. నాకు ప్రశ్న సమాధానం కాదు, సమాధానం నేనే చెప్తాను, వినండి. దీని సమాధానం నిమ్మ పండు. పండుగా ఉండి భోజన సమయంలో మనకు అది ఊరగాయగా మారుతుంది. రెండో ప్రశ్నకు సమాధానం సీతాఫలం. అది పండకుండా ఉన్నప్పటికీ దాన్ని మనం ఫలం అనే పిలుస్తాం. మూడవ ప్రశ్నకు సమాధానం టెంకాయలోని పువ్వు. టెంకాయగా ఉంటే దాని లోపల పువ్వు ఏర్పడుతుంది. చిన్న విషయాలకు పాండిత్యం అవసరం లేదు. విద్య వలన వివేకం, వినయము పెరగాలి, కానీ తమకు అహంకారం పెరిగింది. పండ్ల భారంతో చెట్టు ఎంత వినయంగా తల వంచి నిలబడుతుందో కదా, ఎంత చెట్టుకు అంతగాలి అన్నారు పెద్దలు. తమరు విద్యావంతులే, తమరిని నేను ఎంత గౌరవించి తమ దాహార్తిని తీర్చడానికి మంచినీళ్ళు ఇవ్వబోయాను అని తమరు మమ్మల్ని చులకనగా మాట్లాడారు. ఈ సంస్కారం తమరు ఏ గురువు వద్ద నేర్చుకున్నారు? మీ అంత చదువులు చదవకుండానే మా గురువులు విద్యతో పాటు వినయ, విధేయత, అనుకోవ, సంస్కారము వంటి పలు ఉత్తమ లక్షణాలు నేర్పారు. మీరు పెద్దలు, విద్యావంతులు, కానీ విద్యతో పాటు అహంకారం పెరగటం శోచనీయం. మనిషి గర్వమే అతని పతనానికి తొలిమెట్టు అని తెలుసుకోండి అని చేతులు జోడించాడు పశువుల కాపరి. అప్పుడు ఒక పండితుడు, నిజమే, విద్య ఎవరి సొంతమూ కాదు, వినయ, విధేయతలు సాటివారి ఎడల గౌరవంగా మసులుకోవటం కనీస ధర్మం. ఆ విషయం ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం నాయన. ఆ మంచినీళ్ళు అందివ్వు అని నీళ్లు తీసుకుని దాహం తీర్చుకున్నారు. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది తమ ఆస్తి పెరగాలని, ఆస్తి విలువలు పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇల్లు, కారు, బంగ్లా, భూములు ఇలా అన్నీ కొనాలని కోరుకుంటూ ఉంటారు.
ఇలా మీ ఆస్తి పెరగాలని కోరుకునేవారు ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి. ఆదివారం అనేది వారంలోనే పవర్ఫుల్ రోజు. ఈ రోజున సూర్యునికి నమస్కారం చేసి ఒక చెంబులో లేదా గ్లాసులో నీటిని, అంటే మంచి నీటిని తీసుకుని ఆ నీటిలో కుంకుమ పువ్వు లేదా కుంకుమను చిటికెడు కలపండి. ఆ నీటితో ఆర్జం ప్రధానం ఇవ్వండి. ఇలా చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తీసుకుని ఆవుకు పెట్టండి. బెల్లంలో ఏదైనా సరే కలిపి పెడితే ఇంకా మంచిది. ఆదివారం నాడు సూర్యునికి ఆర్జం ఇచ్చిన తర్వాత ఆవుకు బెల్లం ముక్క పెట్టడం వలన మీ ఆస్తుల విలువ పెరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి. ఒక్కసారి ఇలా చేసి ఊరుకుంటే సరిపోదు. ఈ కోరిక నెరవేరే వరకు ప్రతి ఆదివారం కూడా ఇలా చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా చరాస్తులు అభివృద్ధి చెందుతాయి. అంటే మీరు కోరుకున్న భూములకు రేట్లు పెరుగుతాయి, మీరు కట్టించే ఇల్లు బ్రహ్మాండంగా తయారవుతుంది. దీనితో పాటు ప్రతి ఆదివారం ఎవరైనా ఆకలితో ఉన్న ఒక మనిషికి భోజనం పెడితే మరింత మంచి ఫలితం కలుగుతుంది. లేదా గుప్పెడి అన్నాన్ని పక్షులకు ఆహారంగా వేసినా కూడా మీకు శుభం జరుగుతుంది. అయితే ఆదివారం ఈ పరిహారాలు చేసేవారు పొరపాటున కూడా మందు, మాంసం మొదలైన వాటి జోలికి వెళ్ళకూడదు. అంటే మాంసం, మద్యం జోలికి వెళ్ళకూడదు. ఈ నియమాలు పాటిస్తే స్థిర ఆస్తులు, చర ఆస్తులు పెరుగుతాయి. భూములు లేని వారు భూములు కొంటారు, భూములు ఉన్నవారికి ఆ భూముల విలువ పెరుగుతుంది. ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటారు, అది కూడా అందమైన ఇంటిని కట్టుకుంటారు. మీరు ఏం కొనాలనుకున్నా సరే కొనేసుకుంటూ ఉంటారు, మీకు ఉన్న ప్రతి కోరికను నెరవేర్చుకుంటూ ఉంటారు. ధనానికి, ఐశ్వర్యానికి, ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తారు. కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు ఈ పనులు చేసి స్థిర చర ఆస్తుల విలువను పెంచుకోండి. అందరికంటే ధనవంతులుగా మారి హాయిగా జీవించండి. రేపు ఆదివారం మంచి రోజు, రాత్రి పడుకునే ముందు వేప ఆకులతో ఇలా చేయండి చాలు. తెల్లవారేసరికి కోట్లు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, అప్పులు తీరిపోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మీ సమస్యలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు కోరుకున్న కోరికలు తీరి కుబేరులుగా మారిపోతారు, మీ కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే వేప ఆకులు చాలా శక్తివంతమైనవి. వేప ఆకులతో ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ కోరికలు తీరుతాయి, అలాగే మనకు ఉండే భయాలు, ఆందోళనలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వేప ఆకులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకులు. వేప ఆకుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. వేప చెట్టులో ముగ్గురమ్మలు ఉంటారు, అంటే పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అందరూ కూడా వేప చెట్టులో కొలువై ఉంటారు. ఆ వేప చెట్టు ఆకులకు కూడా ఎంతో శక్తి ఉంది. వేప ఆకులతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఆదివారం రోజు వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీకు ఉండే కష్టాలు పోతాయి, కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆదివారం రోజు వేప ఆకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వేప ఆకులకు కూడా మన కష్టాలను తొలగించే శక్తి ఉంది, మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. కనుక ఆదివారం రోజు అందరూ చక్కగా ఒక వేప రెమ్మను తెచ్చుకోండి. తెచ్చుకుని దానికి ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులను సపరేట్గా చేసి ఉంచుకోండి. మళ్ళీ మీరు రాత్రి భోజనం చేసేసి టీవీ చూసి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇక పడుకుందాం అనుకున్నప్పుడు ఈ వేప ఆకులను తీసుకోండి. ఈ వేప ఆకులను తర్వాత ఒక రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ వేయండి. కేవలం రాగి దాంట్లోనే వేయండి, వేరే పాత్రలో వేయవద్దు. ఇలా వేప ఆకులు వేసిన తర్వాత ఆ పాత్రలో నిండుగా నీళ్లు పోయండి. ఆ నీటిలోనే ఒక అర స్పూన్ పసుపును కూడా వేయండి. తర్వాత ఆ పసుపు నీటిలో కలిసేలాగా బాగా కలిపి ఈ చెంబును లేదా పాత్రను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. బెడ్రూము, కిచెను, స్టోర్ రూము ఇలా అన్ని గదుల్లో కూడా తిరిగేయండి. బాత్రూంలో తప్పించి మిగిలిన అన్ని గదుల్లో తిరగండి. చివర్లో ఈ చెంబును లేదా పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో హాల్లో లేదా అందరికీ కనిపించే చోట పెట్టి వదిలివేయండి. అంటే టేబుల్ మీద కానీ, టీవీ దగ్గర కానీ ఎక్కడో ఒక చోట పెట్టి వదిలివేయండి. ఇక మీరు వెళ్ళి పడుకోవచ్చు. ఈ పరిహారం చేసిన వెంటనే మీరు పడుకోవాలి. అందుకే మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాతే ఈ పరిహారం చేయండి.
మళ్ళీ మరునాడు ఉదయం మీరు లేచి పనులన్నీ కూడా చేసుకుని స్నానం చేసిన తర్వాత ఈ చెమ్మును తీసి దానిలోని నీటిని వేప ఆకులను తీసుకుని వెళ్ళి ఏదో ఒక మొక్కకు పోసేయండి. అంటే మీ ఇంట్లో పెంచుకునే పూల మొక్కలకు, కూరగాయల మొక్కలకు, చివరికి తులసి మొక్కకు అయినా సరే ఈ నీటిని పోసేయవచ్చు. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఒక్క పూటలోనే మీకు ఫలితం వస్తుంది. అంటే ఆదివారం రాత్రి ఈ పరిహారం చేస్తే సోమవారం ఉదయానికల్లా మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ వింటారు. అది ధనం విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు. మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక గురించి శుభవార్త వింటారు. తప్పనిసరిగా రిజల్ట్ వస్తుంది, ధనలాభం కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మీ జీవితం మారిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు వేప ఆకులతో ఈ పరిహారం చేసి మీ కోరికలను తీర్చుకుని ఆనందంగా జీవించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.